సరస్వతి భూముల్లో ఇక్కడ జగన్ వర్సెస్ షర్మిల వీళ్ళిద్దరు వివాదాలకి కేంద్ర బిందువు అవుతుంటే, మరొక పక్క ఈ కంపెనీ కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే మా దగ్గర దాదాపు 15-16 ఏళ్ల క్రితం మా దగ్గర భూమి తీసుకున్నారు, కానీ తీసుకుంది ఎందుకు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఇంటికి ఆర్థికంగా సపోర్ట్ చేస్తాం, అదేవిధంగా ఆదాయ వనరు చూపిస్తామనే కారణంతో మా దగ్గర భూమి తీసుకున్నారు. అప్పుడు ఆశపడి ఇచ్చాం, కానీ 15-16 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు మాకు ఒక ఉద్యోగం లేదు, ఒక కంపెనీ లేదు, ఫేక్ కంపెనీ పేరు చెప్పి మా దగ్గర భూములను అన్యాయంగా తీసుకున్నారనే వర్షన్ని రైతులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఆ కంపెనీ యాజమాన్యం మాత్రం ఆ భూముల్లో వాటా మాకుందంటే ఇద్దరు వైఎస్ జగన్ వర్సెస్ శర్మిల కోర్టులో కానీ మీడియా వేదికగా కానీ గొడవలు పడుతున్న సంగతి మనం చూసాం. నిన్న పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఈ భూముల్లో అటవీ భూములు ఎంతవరకు ఉన్నాయి, వాగులు డొంకలు, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఎంతవరకు ఉన్నాయి సర్వే చేయాలని కూడా చెప్పిన నేపథ్యంలో అధికారులు దానిలో డిఎఫ్ఓ ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం సర్వే నడుస్తున్న నేపథ్యంలో రైతులందరూ కూడా దీనికి భూములు ఇచ్చినటువంటి 1514 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులందరూ కూడా ఈ రోడ్డు ఎక్కడం జరిగింది. ఈ భూములు తీసుకునే టైంలో మాకు చెప్పినటువంటిది, మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాం, ప్రతి ఇంటికి ఆదాయ వనరు చూపిస్తాం, అదే ఆర్థికంగా ఆదుకుంటాం, మోడల్ స్కూల్తో పాటు మోడల్ హాస్పిటల్స్, ఇలా అనేక రకాలైనటువంటి అభివృద్ధిని మీ ముందుకు తీసుకొస్తామని నమ్మజెప్పారు. దానికి నమ్మి మేము భూములు ఇచ్చాం, కానీ గ్రౌండ్లో చూస్తే 16-17 ఏళ్ళు అవుతున్నా కనీసం ఒక్క రాయి కూడా ఇక్కడ వేసింది లేదు. మమ్మల్ని మోసం చేయడానికి భూములు తీసుకున్నారు, లేదు మేము పండించుకుంటాం మా భూములను అంటుంటే మా మీద దాడులు చేస్తున్నారన్నారు. మనతో పాటు భూములు ఇచ్చినటువంటి రైతులందరూ కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. మీ దగ్గర భూములు తీసుకున్న టైంలో ఏం చెప్పి తీసుకున్నారు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? నా పేరు బాణావత్ బాలాజీ నాయక్ అండి, నేను జనసేన గ్రామ అధ్యక్షుణ్ణి. ఈ భూములు మా దగ్గర నుంచి తీసుకునేటప్పుడు మాకు మీ పిల్లలకి మా నాన్నోళ్ళకి మబ్బ పెట్టి మీ పిల్లలకి జాబ్ ఇస్తాము, జాబ్ ఇస్తామని మీ ఫ్యాక్టరీ కట్టంగానే ఇప్పుడు 2010 లోపల మీకు ఫ్యాక్టరీ కట్టి మీ పిల్లలకి జాబ్ ఇస్తామని తీసుకున్నారు. కానీ ఇప్పుడు 15-16 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు దాకా ఫ్యాక్టరీ కట్టలేదు. ఈ భూములు మేము ఇచ్చేది మాది 3.5 ఎకరాలు పోయింది, ఇప్పుడు సెంటు భూమి లేదు సార్. మాకు ఈ సెంటు భూమి లేకుండా మేము వలసలు పోయి ఇక్కడ కూలి దొరక్క, ఇక్కడ వ్యవసాయం చేసుకోలేక, పొలాలు లేక పక్క ఊర్లకి వలసపోవాల్సి వస్తుంది. పక్క ఊర్లకు వలసపోయి కూలీలుగా కౌలు రైతులుగా బతకాల్సి వస్తుంది. అందుకని ఈ భూమి ఇన్ని సంవత్సరాలు తీసుకొని ఇన్ని సంవత్సరాలైనా ఫ్యాక్టరీ కట్టకుండా ఈ భూమి మళ్ళీ మాకు వ్యవసాయం చేసుకోనికుండా చేసి ఈ వ్యవసాయ భూమిలో కూడా గత వైసీపీ ప్రభుత్వంలో 500 ఎకరాల దాకా మొత్తం మట్టి అమ్ముకున్నారు. మట్టి గుంతలు గుంతలు చేసి మట్టి అమ్ముకొని మాకు ఆ పొలాలు చేసుకోనికుండా కూడా చేశారు. మాకు ఇప్పుడు మా పంటలు మేము కనీసం ఫ్యాక్టరీ కట్టిన దాకైనా మా భూములు మేము చేసుకునేటట్టు మేము పండించుకునేటట్టు చేస్తే మాకు కొంతవరకు ఇక్కడే ఉపాధి కలుగుద్ది. ఈ ఉపాధి కల్పించమని గవర్నమెంట్ గారి చంద్రబాబు నాయుడు గారికి, అటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారికి, మా జనసేన పార్టీ తరపున వచ్చి మేము కోరుకుంటున్నాం. మీరేం డిమాండ్ చేస్తున్నారు? పొలం అయితే ఇవ్వలేదండి, పొలం ఇవ్వకుండా మామూలుగా ఫ్యాక్టరీ వాళ్ళతో ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని 1 లక్ష, 1.5 లక్షలు పెట్టి కొని ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఏది 3 లక్షల వరకు వాళ్ళు తక్కువ రేట్లో కొనుక్కున్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే మాకు ఊరికి సంబంధించిన ప్రతిదీ వాళ్ళు చేస్తామని వాగ్దానం సార్. వాళ్ళు వాగ్దానం ఇచ్చిన దానికి రైతులు కట్టుబడి ఉన్నాము. వాళ్ళు ప్రతిదీ ఇంటికి ఒక జాబు, ప్రతి మనిషికి ఇంట్లో ఒక జాబ్ ఇస్తానంటేనే రైతులు ప్రతి ఒక్కరూ సరే మనం ఇస్తే పొలాలు ఇచ్చినా ఇబ్బంది లేదులే, మన భవిష్యత్తు ఎలా ఉండగా కానీ మన పిల్లలు బాగా భవిష్యత్తులో ఉండాలని అనుకొని మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని గ్రామం వారీగా మొత్తం వాళ్ళకి భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములు ఇచ్చిన కాడి నుంచి ఇదిగో ఈ సంవత్సరం కట్టిస్తా, ఇదిగో ఈ సంవత్సరం కట్టిస్తా, ఇదిగో ఈ సంవత్సరం కట్టిస్తా అని చెప్పేసి మగ్గి పెట్టుకుంటా మాయ చెప్పి మాయ మాటలు చెప్పి మమ్మల్ని మాయ మాటలు పడేసారు. కానీ వాళ్ళు ఇంతవరకు కనీసం చిల్లిగవ్వ కూడా చెల్లాయపాలానికి ఏమి ఇవ్వలేదు సార్. ఒకసారి చెప్పాలంటే
అందుకు కాను మాకు 100% వాళ్ళు ఫ్యాక్టరీ నిర్మించటమా, నిర్మించకపోని ఎడల మా భూములు మాకు అప్పచెప్తే వాళ్ళు ఫ్యాక్టరీ నిర్మిస్తారన్నప్పుడు మా రైతులకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటామని మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ఒకటి, మేము మా ఎర్పతి శ్రీనివాసరావు గారిని మేము అడిగినాం, సార్ ఇది పరిస్థితి, మాకు ఉపాధి లేదు, మా పరిస్థితులు బాగలేదు అని మేము సార్ని గట్టిగా నిలదీసి అడిగాం. నిలదీసి అడిగినప్పుడు మీరు ఫ్యాక్టరీ నిర్మించిన దాకా ఆగాలి, ఎందుకంటే ఇప్పుడు పొలాలు వేసుకుంటే మీరే బాగుపడతారు, ఫ్యాక్టరీ స్టార్ట్ అయితే జీవితాలే మారిపోతాయని మాకు ఖచ్చితంగా 100% ఎర్రబెల్లి శ్రీనివాసరావు గారు మాకు వాగ్దానం ఇచ్చిండు. ఆ మేరకు మేము దానికి కట్టుబడి ఉన్నాము. ఖచ్చితంగా మాకు ఫ్యాక్టరీ నిర్మించాలని మేము కోరుకుంటూ మా ప్రజల ఊళ్ళో ప్రజల మొత్తం కూడా ఆకాంక్షిస్తున్నాం సార్. మేము మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారండి? ఎలా మాకు ఆ రోజు చెప్పింది ఏంటంటే 2006 మూడున్నర కాక మీకు ఇంకేమైనా పొలం ఉందండి? ఉందండి, పొలం ఉంది. కాకపోతే ఏంటంటే మా ఊరు మొత్తం ఉంది కూడా 3000 ఎకరం అండి. మొత్తం ఉంది మా ఊరు పొలం మొత్తం రైతులకు ఉంది 3000 ఎకరం. 3000 ఎకరంలో సగం ఇచ్చారు. ఆ రోజు చెప్పిందండి 2 ఎకరాలు ఇచ్చినా, ఎకరం ఇచ్చినా, 4 ఎకరాలు ఇచ్చినా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, మీ ఊరు మా అభివృద్ధి చేస్తాము, ఊరినే దత్తత కావాలంటే అది చేసి పెడతాము, మేమున్నాము అని ఆ రోజు అన్నీ చెప్పి ఇప్పుడు 15-16 సంవత్సరాలు అవుతున్నా ఇది ఒక కంపెనీ చేయకుండా కూడా ఇక్కడ ముందు మెయిన్గా జరుగుతుంది ఏంటంటే మాకు ఈ ఢిల్లీ చెట్లు బట్టి ఉంటాం. లేడీసు వాస్తవం చెప్పాలంటే బయటికి పోవాలనే పరిస్థితి ఉంది, పొలాలు వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంది, ఊరు చుట్టూ కూడా ఇబ్బందిగా ఉంది. అలాగనే దీంట్లో మాకు వచ్చిన నష్టం ఏడంటే దీంట్లో అడిం పందులు కానీ ఇప్పుడు గొడ్లు కానీ ఏదైనా ఉండా 15 ఎకరాలు దక్కేటట్లేదు. మా ఊరు 10 ఊళ్ళను బతికించింది సార్, ఒకసారి 10 ఊళ్ళు బతికించింది. ఇటు మాచారం మండలం మొత్తం మా ఊరికి పనికి వచ్చారు ఉపాధికి. ఉపాధికి 10 మాచారం మండలం మొత్తం కూడా ఇక్కడ పత్తి పంట మిర్చి పంట వేస్తే ఊరు మొత్తం మండలంలో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు పనులకి. ఇవాళ మా ఊళ్ళో ఈ 2000 ఓటింగ్లో 1000 మంది బయటికి వెళ్లాల్సి వస్తుంది ఉపాధి లేక. దాని కొరకు మాకు ఎంతో కొంత ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు కాబట్టి తొందరగా కట్టుబడి చేసి మా ఊరు డెవలప్ చేసి మా ఊరికి అభివృద్ధి చేసి మొత్తం కట్టుబడి చేయమని కోరుకుంటున్నాము. అదైనా మీరు 8 ఎకరాలు ఇచ్చారు, ఏంది పరిస్థితి, ఏమడుగుతున్నారు? నేను 15 ఎకరాలు ఇచ్చాను. 8 ఎకరాలు? 15 ఎకరాలు ఇచ్చాను. 15 ఎకరాలు ఇచ్చావు, ఇచ్చి ఎన్నాళ్ళు అయింది? అయితే ఇప్పుడు 18 ఏళ్ళు అయింది. ఈ సర్వీస్ అయిపోతుంది, కనీసం నీ పిల్లల కన్నా లేదా నీ మనవాళ్ళకన్నా ఇక్కడ కంపెనీ కడతారని నమ్మకం ఏమన్నా ఏర్పడింది? అసలు అవ్వట్లేదు కదా. ఏమడుగుతారు ప్రభుత్వాన్ని? ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఏమడుగుతారు? మా ఫ్యాక్టరీ కట్టమని అడుగుతున్నాను. పిల్లల భవిష్యత్తు కోసం నా 15 ఎకరాలు ఇచ్చేటప్పుడు నేను 2 పిల్లలకి జాబ్ ఇస్తామన్నారు. నాకు పొలం లేదు, మొత్తం ఇచ్చాను నేను, ఇంతవరకు అది ఏం లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? 15 ఎకరాలు ఇచ్చావు, నీకు అదే జీవనాధారం, 15 ఎకరాలు ఇచ్చావు. ఏం చేస్తున్నావు? అది పరిస్థితి. మరి కొంతమంది రైతులు ఉన్నారండి ఇక్కడ. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్య గ్రామ